వర్గపోరు రాజకీయాలకు పెట్టింది పేరు రాయలసీమ రాజకీయాలు. ఎందుకంటే ఓ పార్టీ జెండాపై గెలిచిన నాయకుడు ఎప్పుడు మరో పార్టీలోకి ఫిరాయించి అక్కడి నాయకులపైనే ఆధిపత్యం చూపిస్తాడో తెలియని పరిస్థితి అక్కడ. అంతెందుకు, మొన్నటి ఎన్నికలనే చూసుకుంటే వైసీపీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ అధికారంలోకి రాకపోయేసరికి టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కువగా రాయలసీమ ప్రాంతం నుంచే ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికార పార్టీలో మంత్రులుగా కొనసాగుతున్నారు. అందులో ముఖ్యంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఒకరు. ఈయన అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తులు. ఆ కారణంగానే 2004లో స్వయంగా ఆది కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ప్రచారాలు చేసి మరీ ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అలాగే 2009లో కూడా. ఆ తరువాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆయన జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ మద్దతుతో ఆదినారాయణ రెడ్డి గారు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ప్లేటు ఫిరాయించి టీడీపీ గూటికి వెళ్లి మంత్రి అయ్యారు. ఆయన మంత్రి అయినప్పటి నుంచి కూడా తన నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదు అన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇక జమ్మలమడుగు నియోజకవర్గ విషయానికి వస్తే ఇది అప్పట్లో టీడీపీకి కంచుకోట. కానీ ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డాగా మారిపోయింది. పైగా రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు జమ్మలమడుగు మిషనరీ హాస్పిటల్లో తన వైద్య సేవలను అందించారు. ఆ కారణంగా వైఎస్ఆర్ కు అక్కడి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అందువల్లే ఇప్పటికీ వైఎస్ఆర్ కుటుంబం వారు ఏ అభ్యర్థినైతే బలపరుస్తారో వారినే అక్కడి ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా సరే జమ్మలమడుగులో మళ్లీ ఆదినారాయణ రెడ్డిని గెలిపించి టీడీపీకి అక్కడ పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలని చూస్తున్నారట. కానీ ఆదినారాయణ రెడ్డి గారికి అక్కడి ప్రజల్లో బాగా వ్యతిరేకత నెలకొందని స్థానికులే అభిప్రాయపడుతున్నారు. పైగా ముందు నుంచి టీడీపీలో కొనసాగుతున్న రామసుబ్బారెడ్డి గారికి ఆదినారాయణ రెడ్డి గారికి మధ్య అంతర్గత వర్గపోరు నడుస్తుందని కొద్దిమంది అభిప్రాయం. ఆ కారణంగానే అక్కడ టీడీపీకి ఓట్లు చీలడం ఖాయమంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ బాగా గమనించవలసిన అంశం ఏంటంటే ఆదినారాయణ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి జంప్ అయినప్పటి నుంచి కూడా జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు సస్పెన్స్ లోనే పెట్టారు. గత 3 నెలల క్రితం అక్కడి ప్రాంతంలో బలమైన నాయకుడిగా ఉన్న మైసూరారెడ్డి కుమారుడు వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఏమైనా ఈసారి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకు అవకాశం దక్కుతుందా, లేక జగన్మోహన్ రెడ్డి గారు మరో బలమైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మైసూరారెడ్డి గారి పైన పలు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అదేంటంటే ఆయన మళ్లీ తిరిగి టీడీపీ గూటికి వెళ్లబోతున్నారని. పైగా ఆయనని నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయన కాంగ్రెస్ లోను టీడీపీలోను అలాగే వైఎస్ఆర్ సిపిలోను కొనసాగారు. మళ్లీ ఇప్పుడు టీడీపీకి వెళ్లడంలో ఆశ్చర్యమేమీ లేదంటున్నారు అక్కడి ప్రజానికం. పైగా మైసూరారెడ్డి టీడీపీలో జాయిన్ అయితే ఆయనకు ఎంపీ టికెట్, ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా అధిష్టానం వెనకాడట్లేదట. ఆ కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే సీటుపై ఇంతవరకు ఒక క్లారిటీకి రానట్టు తెలుస్తోంది. ఇక అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ గెలుపును చాలా సీరియస్ గా తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో తన తండ్రిని ఆదరిస్తున్న అక్కడి ప్రజలు ఇప్పుడు తనపై కూడా అదే నమ్మకాన్ని ఉంచారు. కాబట్టి అక్కడ మళ్లీ వైసీపీ అభ్యర్థినే గెలిపించుకొని అక్కడి ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నారట. అందుకోసం అవసరమైతే జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి తన సోదరి శర్మిలాని రంగంలోకి దింపే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాయలసీమలోని ఈ నియోజకవర్గంపై ఇద్దరి అధినాయకుల కన్ను బలంగా ఉందనే తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందో వేచి చూడాలి. ఇక జమ్మలమడుగులో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడా లేదా టీడీపీ అభ్యర్థి గెలుస్తాడా అన్న మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.